బ్రిటన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి మంత్రి పొన్నం ప్రభాకర్ సవాల్ విసిరారు. మూసీ నిద్ర చేసి దైవ సాక్షిగా మూసీ వాసనపైన నిజాలు చెప్పాలని అన్నారు. కేసీఆర్ సూచనతోనే కిషన్ రెడ్డి మూసీ నిద్ర చేస్తున్నారని ఆరోపించారు. కేంద్ర మంత్రి అయిన కిషన్ రెడ్డి తెలంగాణకు చేసిందేమీ లేదని అన్నారు. కేంద్రం నుంచి నిధులు తీసుకురాని కిషన్ రెడ్డి, నువ్వు అసలు తెలంగాణ బిడ్డవేనా అని ప్రశ్నించారు. ఎంపీగా తెలంగాణకు కిషన్ రెడ్డి ఏం చేశారో చెప్పాలని, దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. మరి కేసీఆర్ గారి సూచన మేరకు కిషన్ రెడ్డి గారు మూసీ నిద్రకు వెళ్తా ఉంటున్నారు. ముందు మీ బీజేపీ మొద్దు నిద్రను వదలండి. తెలంగాణ ప్రయోజనాలకు సంబంధించి కేంద్ర బడ్జెట్లో రూపాయి ఇయ్యకపోతే చలనం లేదు, వరదల వల్ల తీవ్ర నష్టం జరిగిందని అధికారులకు, మంత్రులకు క్షేత్రస్థాయి సందర్శన ద్వారా అన్ని రకాల నివేదికలు ఇస్తే మొద్దు నిద్ర వదిలేదు లేదు, ఒక రూపాయి తెచ్చేది లేదు. హైదరాబాద్ పార్లమెంటు సభ్యుడిగా, గతంలో కేంద్ర మంత్రిగా టూరిజం శాఖకుండి ఒక రూపాయి తీసుకొచ్చి ఇచ్చే శక్తి మొద్దు నిద్ర వదిలేదు లేదు. ఇవాళ నిద్రపోతున్నట, రైట్, వెల్కమ్. ఒకటే రోజుకెందుకు కిషన్ రెడ్డి గారు తప్పకుండా అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క స్థితిగతులను, దైవ సాక్షిగా ఉన్నటువంటి సమస్యను నిజం ఒప్పుకునే ప్రయత్నం చేయి. సంతోషం ఇవాళ ప్రత్యక్షంగా మీరు చూడటానికి వస్తా ఉన్నారు, కానీ చూసిన తర్వాత మీరు హిందువులు, దేవుడు, భక్తి, రాముడు అంటారు కదా, దైవ సాక్షిగా ప్రమాణం చేసి తప్పు చెప్పకుండా వాస్తవాలు చెప్తా అనేటువంటి మాటకు చెప్పమని అడుగుతా ఉన్నా. మళ్ళీ పడుకున్న తర్వాత లోపల బాధపడుతూ, అరే నిజంగానే రేవంత్ రెడ్డి గారు చెప్పింది ఇంత వాసన ఉందే, ఇన్ని రకాల ఉందని బయటకు వచ్చి ఉత్తర కుమార ప్రగాల్భాల్లాగా నేను ఇక్కడ నిద్రపోయినా చూడు ఏ రేవంత్ రెడ్డి అన్నాడు కాదు, నిజంగా వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేయి. సో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పైన మంత్రి పొన్నం ప్రభాకర్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పటి వరకు మనం విన్నాం. ఆయన కిషన్ రెడ్డికి సవాల్ విసిరారు. మూసీ నిద్ర చేసి దైవ సాక్షిగా మూసీ వాసనపైన నిజాలు చెప్పాలని చెప్పి ఆయన అన్నారు. కేసీఆర్ సూచనలతోనే కిషన్ రెడ్డి మూసీ నిద్ర చేస్తున్నారని కూడా పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. కేంద్ర మంత్రి అయిన కిషన్ రెడ్డి తెలంగాణకు ఇప్పటివరకు చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. కేంద్రం నుంచి నిధులు తీసుకురాని కిషన్ రెడ్డి, నువ్వు అసలు తెలంగాణ బిడ్డవేనా అంటూ కూడా పొన్నం ప్రభాకర్ ప్రశ్నించిన పరిస్థితి చూశాం. ఎంపీగా తెలంగాణకు కిషన్ రెడ్డి ఏం చేశారో చెప్పాలని, దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని ఆయన సవాల్ విసిరారు. మూసీ పునరుజ్జీవానికి కేంద్రం నుంచి ఏదైనా సహకారం అందించే ఈ ముద్దు నిద్ర జ్ఞానోదయం కలగాలని, తెలంగాణ ప్రయోజనాలకు బడ్జెట్లో రాని నిధులు కేటాయించే విధంగా జ్ఞానోదయం కలగాలని, ఈ నిద్ర ద్వారా తెలంగాణకు వరదలు వస్తే నష్టపరిహారం 10,000 కోట్ల ప్రతిపాదన పంపితే బిచ్చగాళ్ళలాగా 100 కోట్లేసి తెలంగాణ ప్రజలను అవమానపరిచి, తెలంగాణ ప్రజలను అవమానపరిచిన ముచ్చటొస్తే నేను అనేక సందర్భాల్లో కోరిన కిషన్ రెడ్డిని జరని డిఎన్ఏ పరీక్ష చేసుకో, నిజంగా తెలంగాణ బిడ్డవైతే నిండు పార్లమెంటు సాక్షిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ వేర్పాటు వాదులు డిమాండ్ దొంగతనంగా తలుపులేసి ఎత్తుకొని పోయిందని చెప్పిండు. తెలంగాణ అమరవీరుల ఆత్మ క్షోభిస్తుంది. హైదరాబాద్ నుంచి రిప్రజెంట్ అయిన మంత్రిగా కేంద్రం నుంచి ఒక జీహెచ్ఎంసీకి ఒక రూపాయి దేవు, గతంలో ఆర్కియాలజీ మినిస్టర్ హైదరాబాద్ లేక్ రాక్ సిటీది ఏం తీసుకొచ్చారు ఇప్పటి వరకు? కానీ నేను ఒక ఎంపీగా 5 ఏళ్ళు ఏం చేసినా చూపెడతా మా కరీంనగర్లో బహిరంగ చర్చకు సిద్ధం. నీ ఎంపీ నీ పార్టీ మంత్రి ఉన్నాడు కదా పొన్నం ప్రభాకర్, 5 ఏళ్ళు పార్లమెంట్ సభ్యుడు కరీంనగర్లో, 50 లెక్క పెట్టి చూపెట్టకపోతే ఇవాళ దేనికడదా అనుకుంటున్నా రా.